पवन कल्याण गारी बस यात्रा ऑलरेडी अन्नी रंग सिद्धमय्ये वाराही अने वाहन चाला गंभीरंगा उंडी शत्रुल गुंडल्लो रैल्लु परिगेट्टिंचगलिगे वाराही वाहन सिद्धमैंदि। अयिते पवन कल्याण गारु एं चेसिना कूडा वैसीपी वाळ्ळकि अंदुलो एदो तप्पुलु कनपडतायि। आयन वैजाग् वेल्ते अक्कड उन्न कोद्दिमंदिकि चेक्कुलु इव्वडानिकि వైజాగ్ వెళ్తే ఆయన వల్ల ట్రాఫిక్ ఆగిపోతుంది అనిపిస్తుంది। ఆయన ఆ కార్లో నుంచి పైకి నిలబడి వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ఉంటే దానివల్ల ఏదో వైజాగ్ అంతా ప్రమాదంలో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది। అలాగే ఆ రోజున వైజాగ్లో ఆయన ఆపేశారు, మరుసటి రోజు వెళ్ళారే బాబు చెక్కులు ఇచ్చి వస్తానంటే అబ్బాయి అస్సలు లేదు, మీరు ఇక్కడికి ఉండడానికి వీల్లేదు, మీరు డ్రోన్లు వాడడానికి వీల్లేదు, ఋషికొండని వీడియోలు తీయడానికి వీల్లేదు, అన్ని రూల్స్ అన్ని గుర్తు చేస్తాయండి వైసీపీ వాళ్ళకి। అలాగే ఎవరైనా ఇది చూసిన వెంటనే అబ్బా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం వస్తున్నారు, ముందుకి ప్రజా సమస్యల మీద గలవిప్పుతాడు, ఆ ప్రజలకి ఎంతో కొంత న్యాయం చేయడానికి ప్రభుత్వమే పోరాడుతున్నాడనే ఆలోచన వస్తుంది। కానీ వైసీపీ వాళ్ళకి దీని కలర్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంటండి, ఆ ఈ బండి వాస్తులో ఏదో వాళ్ళకి దోషం కనిపిస్తుందట, అసలు సంబంధం లేని మాటలు మాట్లాడతారు। అలా మాట్లాడిన పేరుని నానిగారు ఆయన ఎవరో డాక్టర్ రెడ్డి గారు అటండి, ఆ రెడ్డి గారికి ఈ రోజున మనం కొన్ని వాస్తవాలు తెలియజేసి వాళ్ళ కళ్ళు తెరిపిద్దామండి। ఈయన ఒక వీడియో మాట్లాడాడండి పేర్ని నానిగారు ఒకటి, అంతకన్నా ముందు ఎవరో డాక్టర్ గారు అటండి రెడ్డి గారు ఈయనది ఈయన మాట్లాడాడు, కిరీటంలో మరొక కలికితురాయి వచ్చి చేరింది, జువెల్ ఇన్ ద క్రౌన్ అని ఇంగ్లీష్ లో కూడా అనొచ్చు। సో మా దేవుడు ఒక కొత్త గాడి తీసుకున్నాడు, నాకు చాలా సంతోషం ఉంది, ఆనందంగా అనిపించింది। మొట్టమొదట ఆ మాటల్లో ఎటగారం మా దేవుడు అంటే కొద్దిమంది అంటారు, దాంట్లో తప్పే ఉంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళు చిన్న సాయం చేస్తున్నారో దేవుళ్ళు వచ్చారు అంటారు, ఎవడన్నా మన దారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవడన్నా బండి మీద వస్తే వాడు ఏమో దేవుళ్ళు వచ్చారు ఆరో బాబుని ఎక్కేస్తాం, ఇది చిన్న లిఫ్ట్ ఇస్తే ఇక ఆ జన సైనికులు ఆయన దేవుడు అంటాడో లేకపోతే ఇంకోటి ఏదో అనుకుంటారు, ఆ గొడవలకు సంబంధం లేదు। ఏ పేరు అటండి, నేను పేరు ప్రదీప్ రెడ్డి, చింత ప్రదీప్ రెడ్డి గారికి అది ఎటకారంగా అనిపించింది, ఒక బండి కొనటం కూడా అదేదో ఇప్పుడు భయంకరమైన నేరంలాగా ఘోరంలాగా లేకపోతే ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగనట్టు ఎంతో ఆశ్చర్యంగా చెప్పడానికి వచ్చాడండి, ఏం చెప్తాడు ఒకసారి విన్నానండి। మోడీ డాడీ నడుమ పకోడీ అని చెప్పేసి మోడీ డాడీ నడుమ పకోడీ ఎవరో ఎవరో అందరికీ తెలుసు, ఈయనైతే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అనుకుంటా, కానీ మోడీ డాడీ మధ్యలో పకోడీ ఎవరో ఈ రాష్ట్రం అంతా తెలుసు, ఈ రాష్ట్రానికి ఏమి రాకపోయినా పకోడీలాగా ఉంటున్న వాళ్ళు ఎవరో పకోడీ యాసలు వేసేవారు ఎవరో అందరికీ తెలుసు, అది ఆ పేరు నేను చెప్పడం ఎందుకు, మళ్ళీ పద్యంతో కేసు నా మీద వేయించుకోవడం ఎందుకు, మోడీ డాడీ పకోడీ అట బా, మరి ఇప్పుడు మోడీ డాడీ నడుమ పకోడీ కొత్తగా ఈ గాడి ఇన్ని డీల్ అయితే డీ కొట్టక ముందే డీలా పడిపోతాడేమో మన 3D అని నాకు డౌట్ ఉంది। ఇక్కడ ఇంకొక చిన్న 3D అంటే అయినా రాజారెడ్డి గారు తండ్రి గారు వెంకటరెడ్డి గారు అటండి, ఆయనకి కూడా ముగ్గురు భార్యలట, మరి ఆయ ఎవరిని అంటున్నాడో నాకు అర్థం కాలేదు। మోడీ డాడీ మధ్యలో పకోడీ, మోడీకి దత్తపుత్రుడు ఎవరో ఇక్కడ అందరికీ తెలుసు అంటే అప్పుడు ఈయన జగన్ గారిని అంటున్నారేమో అనిపించింది, ఇప్పుడేమో మళ్ళీ 3D దగ్గరికి వెళ్ళాడు అంటే వెంకటరెడ్డి గారికి ముగ్గురు భార్యలట, రాజారెడ్డి గారికి ఇద్దరు భార్యలట, వాళ్ళు చెప్పుకోవడం మాకు తెలియదండి, అంటే వాళ్ళని అంటున్నాడేమో అనిపిస్తుంది। ఈయన నిజంగా వైసీపీ లేకపోతే జనసేన కార్యకర్త కొంప తీసి వాళ్ళని కానీ విమర్శిస్తున్నాడేమో అండి వైఎస్ఆర్ వాళ్ళని, నాకు అర్థం కాలేదు, మీరు మీకేమైనా అర్థమైందేమో చూడండి, చాలా డౌట్లు వస్తాయి బాయ్, ఇంకా అడగాలి కదా మిమ్మల్ని, కాకపోతే ఉన్న అడుగుతారు। ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడు ఒక 30 స్థానాల్లో పోటీ చేయాలని, రాయలసీమలో ఒక 5-6 ప్లేసుల్లో పోటీ చేస్తారనుకో, ఆ 5-6 ప్లేసులకు వెళ్ళినప్పుడు మాత్రమే టాప్ పైకి వచ్చేసి మీటింగ్ చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ పోటీ చేసే నియోజకవర్గంలోకి ఎంటర్ అయిందనుకోండి ఈ వ్యాను, అప్పుడు జనసేన జెండా మనోడు చాలా భయపడుతున్నాడు, టీడీపీ జనసేన ఎక్కడ ఏకమై వచ్చేస్తాయో, వచ్చేస్తే ఇప్పటిదాకా మనం చేసిన బొక్కలన్నీ ఎక్కడ బయటపడిపోతాయో, మా అన్న మళ్ళీ ఎక్కడ లోపలికి వెళ్ళిపోతాడని చాలా భయపడుతున్నాడు మనోడు, భయపడుతూ దాన్ని విమర్శిస్తున్నా అంటే మనోడు పక్క వైసీపీయే, మరి వైసీపీ అయ్యి ఉండి మోడీ డాడీ పకోడీ అని జగన్ గారిని ఎందుకు అన్నాడు, ఏంటబ్బా ఏమో అర్థం కావట్లేదు నాకు। సరే ఇది ఆ కారు కొన్నారని ఏదైతే ఆ వ్యాన్ ఉందో ఆ వ్యాన్ కోసం మొదలెట్టాడు మావాడు, ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ తుప్పసుకలు చాలామంది మాట్లాడుతున్నారు దాని మీద, ప్రతి ఒక్క తుప్పాసుగాడికి ఆ బండి మీదే కామెంట్ ఇప్పుడు, సరే రెండో తుప్పాస అన్నగాని రెండో మాజీ మంత్రి గారు ఆయన వీడియో కూడా చూద్దాం రండి, లైటింగ్ వ్యాను ఇవన్నీ లైట్లు వ్యాన్ కొనుక్కు నాకు లైట్లు కానీ కరువు ఏంటండి, లైట్లు డబ్బులు లేవంటారు ఏంటి,
లైట్లు ఉంటాయి, లైట్లు లేకపోతే చీకట్లో ఆయన లోపల స్నానాలు గిన్నెలు చేస్తాడు ఏంటి? చీకట్లో స్నానాలు చేస్తాడంటే మొన్నేమో మహేష్ బాబు వెనకాల కొంచెం డౌట్ డౌట్గా కొంచెం ఆశగా కోరికగా చూస్తా కనపడ్డాడు. ఇప్పుడేమో ఆయన ఏమైనా స్నానం గట్ట చేస్తాడా, చేస్తుంటే చెప్పండి వచ్చి చూస్తాను అన్నట్టు చెప్తున్నాడు. ఏమి తేడా ఉన్నాడు మా పేరునన్న కామెడీ కింగ్ ఏమన్నా హార్మోన్లు ఏమన్నా ఇన్బ్యాలెన్స్ అయ్యాయా? ఆయన స్నానం గురించి ఆయన వ్యవహారం గురించి నీకెందుకు? అరే రే, లైట్లు ఉంటాయి, పరుపు ఉంటుంది, అన్నీ ఉంటాయండి. దాని గురి పరుపు గురించి ఎందుకు? ఆయన స్నానం గురించి నీకెందుకు? ఆయన పరుపు గురించి నీకెందుకు అయ్యా? ఇప్పుడు క్యారవ్యాన్లే ఉంటాయి, దానిలోనే ఉంటాయి, దానిలో వాళ్ళు బెడ్ ఉంటుంది, అందుకే కదా ఆ వ్యాన్లో పెట్టుకునేది. రెస్ట్ తీసుకోవడానికి, రాత్రులు పడుకోవడానికి, ఉదయం అంతా తిరగడానికి. లాస్ట్ టైం పాదయాత్ర టైంలో కూడా జగన్ గారికి ఉంది కదా, మేము వెళ్ళాం ఆ వ్యాన్ నుంచి దిగి నాతో మాట్లాడాడు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అందులో, జిమ్ చేసుకోవడానికి ఉంది, పడుకోవడానికి ఉంది, బాత్రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి అందులో. అందుకే కదా వ్యాన్ పెట్టుకునేది. ఈ పరుపులు అంటున్నావు, బాత్రూమ్ అంటున్నావు, స్నానం అంటున్నావు, ఏమన్నా ఎలా తయారయ్యో? పదవి పోయిన తర్వాత తింటేనా? ఇలా తయారయ్యో లేకపోతే ముందు నుంచి తింటేనా? ఇబ్బంది ఉంది అయినా మనకు చూపిస్తే, ఈ నడక చూపించారు, రేపొద్దున లోపల కూడా చూపిస్తే మనకేమున్నాయి ఏమో. లోపల లోపల చూపించాలి నీకు ఇప్పుడు. ఏ లోపల? బస్సు లోపల. నేను ఇంకోటి ఏం అనలేదులే, బస్సు లోపల చూపించాలి ఇప్పుడు నీకు అర్జెంటుగానే. చూపిస్తే చూసి ఆనందంతో బా పరుపు ఓ పవన్ కళ్యాణ్ గారు దీని మీద పడుకుంటారు ఆహా అనుకుంటాలా ఉంది, లేదా బాత్రూమ్ ఓ పవన్ కళ్యాణ్ గారు ఇందులో స్నానం చేస్తారు అని అలా ఊహించుకుంటాం అనుకుంటా. ఏమన్నా ఎలా తయారయ్యా నువ్వు? ఒరే ఒరే ఇప్పుడు రంగు ఏ రంగు, మిలిటరీ రంగు వేసుకోవచ్చా వేయకూడదా అవన్నీ దేవుడి కరిక. ఆయన ఏం చెప్తారు మాట మాటికి? నేను చట్టాలను గౌరవించే వ్యక్తిని, నేను లా అబైడింగ్ సిటిజన్ని, నేను అకౌంటబిలిటీ ఉన్న సిటిజన్ని అన్ని అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఆయన మాట మాటికి. నాకు తెలియని విషయం లేదు, ఓ 100,000 పుస్తకాలు చదివానంటారు. ఆ 100,000 పుస్తకాలతో పాటుగా ఇంకొక పుస్తకం చదివితే బాగుంటుందని అభిప్రాయం. ఏంటది? ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది, 100,000 పుస్తకాలతో పాటుగా 100,000 ఒక్కో పుస్తకం. ఇందాక పేపర్లో చూశాను నేను, ఎవరు మనోహర్ గారు అడిగారు, ఒరే మా బండి రంగు కోసం మీకు ఎందుకురా? మీరు ఆ మీ పార్టీ రంగులు గవర్నమెంట్ ఆఫీసులకు వేసి హైకోర్టుతో ముట్టుకెళ్ళి తిన్నారు ఎదవల్లారా? మీరారా మాకు ఏ రంగు వేయాలో చెప్పేదని ఆయన ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కావాలని చూడండి ఈనాడు వాళ్ళు వేశారు. వీళ్ళు వచ్చారు పత్తి పరమాణం ఉండటానికి, వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసులకు వేసేస్తారు రంగులు, వీళ్ళ పార్టీ రంగులు. మరి అందులో గ్రీన్ కూడా ఉంది ఆ మాటకు వస్తే. అలాగా వాళ్ళ సొంత కారు వాళ్ళు కొనుక్కున్నది, వాళ్ళు తయారు చేసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన పెయింట్ వేసుకుంటారు. కావాల్సిన పెయింట్ వేసుకుంటే ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ బుక్ చదవాలట ఓడి అమ్మ. దాని బదులు మీరు కూడా ఐపీసీ రాజ్యాంగము ఇది కూడా మీరు కూడా చదువుకుంటే బాగుండు కదా. మరి ఇన్ని నేరాలు చేయకుండా ఉందరు కదా మీ పార్టీ వాళ్ళు, ఇన్ని కబ్జాలు చేయకుండా ఉందరు కదా, వైజాగ్ మొత్తం కబ్జా చేస్తారు, చంపేసి డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేస్తారు, బాబాయిలను లేపేస్తారు, అడ్డు వస్తే ఎవరిని పడితే అని లేప. మరి మీరు కూడా చదవండి రా బాబు, ఐపీసీ ఒకసారి చదవండి, ఆ సిఆర్పిసి చదవండి, భారత రాజ్యాంగం చదవండి. ఒక కారుకు రంగు ఏదో వేస్తే దానివల్ల దేశానికి ఏమీ లాస్ ఏమీ లేదు, కానీ జనాలను తోచేస్తుంటే మడ్రలు చేసేసి లేదా మానభంగాలు చేసేసి కబ్జాలు చేసేస్తుంటే ప్రజలకు నష్టం కదా. పేరు నాని గారు మీరు చదవండి సార్ ఆ బుక్కు, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మోటార్ వెహికల్ యాక్ట్ ఇచ్చేద్దరు కానీ. ఏదో రంగు గురించి అంటే ఇండియన్ మోటార్ వెహికల్ అనే యాక్ట్ పుస్తకం చదివితే ఆ పుస్తకంలో ఉంటుంది. ఆయన అందరికీ శుద్ధులు చెప్తూ ఉంటాడు, అందరికీ నీతులు చెప్తూ ఉంటాడు కదా. ఆ పుస్తకంలో చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే మిలిటరీ గ్రీన్, ఆలివ్ గ్రీన్ అనే రంగు ఏ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ సొంత వాహనాలకు వేసుకోకూడదు, నిషిద్ధం అని చెప్పి చెప్తుంది. ఎవడో తెలుసు, ఇప్పుడు నీకే తెలుసు ఉండదు అది. ఎవడో ఒకటి వచ్చి చెప్పండి, ఇప్పుడు ఈ కారు చూసినాడే దానికి ఏ వంకలెట్టాలని పోతుందో తెతికి, అందులో ఏదో ఇది కుడంత పాలనా చోట అది ఉంది కాబట్టి అది ఇది మాట్లాడే వెళ్ళిపోయినాని అంటే ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తున్నావు. కానీ నీ బతుక్కి నీకు నాకు తెలుసా అన్న మోటార్ వెహికల్ యాక్ట్ మనం ఎప్పుడైనా చూసాం ఆ బుక్ ఎలా ఉంటుందో? అసలు ఎవడన్నా భారత పౌరుడు ఎవడైనా చూస్తాడా అది మోటార్ వెహికల్ యాక్ట్ బుక్? ఐపీసీ మీరు చూడరు, సిఆర్పిసి చూడరు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూడరు, దానికి వ్యతిరేకంగా బతికేసి నేరాలు చేసి బొక్కలకి వెళ్ళి వస్తారు. మీరు ఎదుటోడి నీతి చెప్తారు బలే ఓల్డర్ బాబు మీరు. 14 ఏళ్ళు, 16 నెలలు, 20 నెలలు ఇప్పటికి ఇంకా ఎమ్మెల్సీ బొక్కలోంచి బయట రాలేదు. మీరు ఎదుటోళ్ళు ఆ కారు కేసిన రంగు నేరం అది. ఓయమ్మ ఎంత ఎరారా స్వామి. ఇదే సినిమాలో అనుకోండి మెషిన్ కానీ AK-47 తయారు చేసుకోవచ్చు డమ్మీది, ఏది కావాలంటే చేసేసుకోవచ్చు, మిలిటరీ డ్రెస్ చేసుకోవచ్చు, బట్టలు కుట్టించేసుకుని
అవును సినిమాలో చేసి మీరు బయట చేస్తారు కదండి, సినిమాల్లో రాజకీయాల కోసం పదవుల కోసం సొంతోళ్ళు లేపేసినట్టు చూపిస్తారు, అవన్నీ మీరు బయట చేస్తారు, మీరు బయట లేపేస్తారు. అతడు సినిమాలో శివాజీ సిండే నన్ను ఇక్కడ కాల్చినట్టు యాక్ట్ చేసి నేను ఏదో సానుభూతిగా గెలిచేస్తాను అంటాడు, మీరు అవి బయట చేస్తారు కోడికొత్తుతో. సినిమాల్లో చేసినవి మీరు బయట చేస్తారు, సినిమాల్లో చేసినవి ఆయన చేయడు బయట. పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాల్లో సినిమాల్లో నటిస్తాడు, బయట ఒక సిటిజన్గా బాధ్యత గల సిటిజన్గా బతుకుతాడు ఆయన. ఇంకా మీకు ఒక ఉదాహరణ కూడా చూపించాలంటే ఇదిగో బండి ఒకసారి చూడండి. భారతీయ సిమెంట్స్ అప్పట్లోనే 1500 కోట్లు ఎంతో దాని వాల్యూ, ఇప్పుడైతే 1000 కోట్లలోకి వెళ్ళిపోయి ఉంటుంది. అలాగే ఇది ఒకసారి చూడండి, తాడేపల్లి ప్యాలెస్ అది కూడా 100 కోట్లు ఉంటుంది దాని వాల్యూ. ఏమండి ఇది చూడండి, ఇదేది బెంగళూరు బంగ్లా, బెంగళూరు ప్యాలెస్ సాక్షి మీడియా అప్పట్లో 3000 కోట్లు, ఇప్పుడైతే 10000 కోట్లు దాటేసి ఉంటుంది. 2004లో ఎలక్షన్కు డబ్బులు లేక అప్పులు అయిపోయిన రాజశేఖర రెడ్డి గారు ఇల్లు అమ్ముకుని అప్పులు తీర్చుకుంటాను, దానికి ఏదో చిన్న ఎన్ఓసీ కావాలని చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ పెట్టారట, అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అంటే 2004లో ఇల్లు అమ్ముకుంటే తప్ప అప్పులు తీరని వైఎస్ఆర్ ఫ్యామిలీకి. 2004 అంటే ఇప్పుడు అంత ఇంక 24 కోట్లు రాలేదు, 24 కోట్లు రాకుండా 20 సంవత్సరాల్లో ఇన్ని 1000 కోట్లు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవడ అడగకూడదు. మీరు మాత్రం ఈ కారు కేసిన రంగు అడుగుతారు, ఈ కారుకి ఏ రంగు వేశారు, టైర్లు ఏ కంపెనీ వాడారు, దాంట్లో డీజిల్ వేస్తున్నారా పెట్రోల్ వేస్తున్నారా, ఇది కేసు ఎదుటోళ్ళు చెప్తే. మనం చెప్తే ఇలాంటి ఒక పని చేయకూడదు, ఈ కారు మీరు తీసేసుకొని ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయకూడదు, జనాలకు ఉపయోగించాడు అమ్మేసి, ఆయన దగ్గరేం పెట్టుకోడు, అమ్మేసి జనాలకు తలా 10 లక్షలు తలా 5 లక్షలు పనిచేసి బతకండిరా బాబు అని చెప్పి ప్రజల గురించి ఆలోచిస్తాడు. మన దగ్గర ఇన్ని పెట్టుకుని ఏదో సినిమాలో నారాయణమూర్తి గారు పాడతారు పాట, పాయసాన్ని జీడిపప్పు తినే మీకు మా గెంజులో మెతుకు చూసి ఏడిపెందుకురా ఎదవల్లరా అని, అది మీకోసమే పాడాడు రా బాబోయినా, కేవలం మీకోసం పాడాడు అది. ఎందుకంటే ఇప్పుడు చూసాం ఏమన్నా డాక్టర్ డాక్టర్ వచ్చి కామెడీలు చేసేస్తున్నాడు, పేరు నాని వచ్చి కామెడీలు చేసేస్తున్నాడు, వైసీపీ పేజీలు మొత్తం ఈ కలర్ గురించే. ఇప్పుడు ఎదుటోడు కలర్ గురించి ఎందుకురా మీకు, పేరు నానికైతే ఇందులో ఉన్న బాత్రూమ్ గురించి, అందులో పవన్ కళ్యాణ్ గారు స్నానం చేసే సందర్భం గురించి కావాలి, అందులో వేసిన పరుపుల గురించి కావాలి. మరి అమ్మ పక్కోళ్ళ జీవితాల్లో తొంగు చుట్టడం అనే ఆ పనికిమాలిన బుద్ధి పోలేదు మనకి, ఇంకానే దేం బతుకురా బాబు, ఎలాంటి బతుకు బతుకుతున్నారు. ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టండి, ఇవి జస్ట్ అధికారికంగా ఉన్నాయి పెట్టాను, అనధికారికంగా అదేదో సుండూరు పవర్ ప్రాజెక్టు, పెన్నా సిమెంట్స్, ఇంకా ఇలాంటివి ఎన్నో కొన్ని 1000 ప్రాపర్టీలు ఉన్నాయి మా జగనన్నకి. ఇన్ని ప్రాపర్టీలు ఉంటే దీని గురించి మీరు మాట్లాడకుండా ఒక కారు, అంతకుముందేమో ఒక స్కార్పియోలు కొంటే దాని మీద ఏడిచారు, ఇప్పుడేమో ఈ కారు పెడితే దీని మీద ఏడుతున్నారు. ఎదుటోడు ఎవడు బాగుపడకూడదురా మీకు, ఎదుటోడు ఎవడు కనీసం ఒక కారు కూడా కొనుక్కోకూడదా, సిగ్గులేని బతుకు ఎలా బతుకుతున్నారా బాబు చెయ్యి. జనాలని అర్థం చేసుకోండి, వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటున్నాయంటే వాళ్ళు దొంగతనం చేస్తారో ఎదుటోని దొంగ అంటారు, వాళ్ళు వ్యభిచారం చేస్తారో ఎదుటోని వ్యభిచారం అంటారు, వాళ్ళు మర్డర్ చేస్తారో అది ఎదుటోడి మీద వేసేస్తారు, అంత దరిద్రం బతుకుతున్నారండి. కొద్దిమంది వైసీపీ నాయకులు, అందరినీ అంటలేదు, కొద్దిమంది వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకోండి, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల్ని సంఖ్య నాగించేయడానికి పనిచేస్తున్నారు అనేది తెలుసుకుంటే రేపు 24లో వైసీపీకి మనం గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది. హాయ్ ఉంటానండి, మరి జై భీం జై భారత్ జై జై.